చేసినందుకు ఆ అందరూ ప్రజాప్రతినిధులకు మరియు పాత్రికా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని నేను అంటాను ఖచ్చితంగా. అవునా కాదా? పెట్టుకుంటే అవి పసుపు రంగు ఎరుపు రంగు బట్టి ఎంత అయింది? అప్పటికి ఇప్పటికి గ్రూపులు పెరిగినట్లయితే గ్రామ సంఘ అధ్యక్షులతోను మరియు గ్రామ సమాఖ్య కార్యదర్శులతో ఒక ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి అని కలెక్టర్ గారిను, పీడి గారిని కోరిన వెంటనే మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అన్నది జరిగింది. కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారికి గడిచిన కాలంలో 200 నుంచి 700 వరకు అంటే మ్యాక్సిమం లిమిట్ గరిష్టంగా 700 రూపాయల వరకు వచ్చేది. దాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి నిర్ణయం వలన అది 3500 రూపాయల వరకు పెంచడం జరిగింది. అంటే గ్రామ సమాఖ్య కార్యదర్శులకు మేము ప్రభుత్వ ఉద్యోగం అనే కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినందుకు ఒకసారి మీ అందరి సంతోషాన్ని చూద్దాము, మీతో చర్చిద్దాము. ఇంకా మీ న్యాయపరమైన డిమాండ్స్ ఏమున్నాయి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఈ గ్రూపులు నడిపించడంలో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల మీ తరపు ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఫీడ్బ్యాక్ తీసుకుందామని యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు గౌరవ అధికారులందుకు హృదయపూర్వకంగా నేను నా కృతజ్ఞతాభావం తెలియజేస్తా ఉన్నాను.